మెయిన్గా ఈ ఇంటర్వ్యూలో సీరియల్స్లో షూటింగ్ లొకేషన్ ఎలా ఉంటుంది, యాక్టర్స్ లైఫ్ ఎలా ఉంటుందని చెప్దాం అనుకున్నాను. సో నేను విన్నది నిజమేనా, మార్నింగ్ 7కి షూటింగ్స్ ఇక్కడ స్టార్ట్ అయితే 9 వరకు ఉండాలి అని, అది నిజమేనా? 9 to 9 వర్క్ టైం మరి. అవునా? షెడ్యూల్ 9 to 9. ఎందుకంటే అంత డే మొత్తం అలా ప్యాక్ చేస్తే వాళ్ళకి పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా, వాళ్ళని ప్రెజర్ పెట్టి మనం ఏం పట్టుకురాము. మేమైనా వాళ్ళైనా ఇది మా జాబ్ కాబట్టి. అంటే సీరియల్స్ లో అది ఫిక్సా? ఎన్ని సీరియల్? మార్నింగ్ 9 to 9. లేట్ ఉంటే లేట్ గా రమ్మంటాం, ఎర్లీగా అయిపోయిందంటే ఎర్లీగా పంపించేస్తాం. మన దగ్గర అండర్బడింగ్ జరుగుతుంది అమ్మో. ఫస్ట్ సీన్ నాకే ఉంటుంది, లాస్ట్ సీన్ నాకే ఉంటుంది. సో మీరు అయితే 9 to 9 ఉండాల్సిందే. 9 to 9 14 అవర్స్ ఖచ్చితంగా వర్క్ చేయాలి పర్ డే. అండ్ మంత్ లో ఎన్ని రోజులు వర్క్ ఉంటుంది? 14 to 15 days. ఓకే, 15 days వర్క్ అండ్ 15 days గ్యాప్. సో ఆ గ్యాప్ లో మీరు ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు అంతేనా? ఎందుకు నవ్వుతున్నారు ఆదిత్య? వర్క్ చేసుకోవచ్చు ఎక్కడైనా వర్క్. నాకేమన్నదంటే ఇది వర్క్ అంటే దాని సినిమాస్ లో సీరియల్స్ లో అట్లా వర్క్ చేయొచ్చు అన్నాడు. ఆ భాష అన్నేమో గిన్నెలు తోమడము అవి చెప్తుండు. ఇంట్లో పని చేయండి. మీ డాడీ ఏంటి? మా డాడీ ఎమర్జెన్సీ మెడికల్ ఇంజనీర్ కదా. ఎమర్జెన్సీ అరే ఎమర్జెన్సీ మెడికల్ ఇంజనీర్ కదా. కాదు, ఎమర్జెన్సీ మెడిసిన్, ఎమర్జెన్సీ మెడిసిన్. సో ఆదిత్య ఎలా అనిపిస్తుంది అంటే, లైక్ షూటింగ్ మార్నింగ్ 9 వచ్చి 9 వరకు ఆక్యుపై అవ్వడం, ఎక్కడైనా లైఫ్ అనేది మీ లైఫ్ ఎలా ప్రెషర్గా అనిపిస్తుందా, లేకపోతే వర్క్లో వచ్చేసాక అలాంటి ఫీలింగ్స్ ఏమనిపించదా? ప్రెషర్ ఏమి అనిపించదు, ఎక్కడైనా వర్క్ని ఎంజాయ్ చేస్తే ప్రెషర్ ఎందుకు అనిపిస్తుంది. ఫస్ట్ వీక్ థర్డ్ వీక్ మాకు యాక్చువల్ షెడ్యూల్, సెకండ్ అండ్ ఫోర్త్ ఫ్రీ ఉంటాము. అది కొంచెం మా పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటాం, ఇంకా వేరే షూటింగ్స్ ఏమైనా ఉంటే చేసుకుంటాం. ఇన్ఫ్యాక్ట్ ఇంట్లో కన్నా చెప్పాలంటే ఎక్కువ మేము షూటింగ్ స్పాట్లోనే ఎంజాయ్ చేస్తాం, ఎందుకంటే ఎక్కువ మంది ఉంటారు. సో ఎక్కువ టైం కూడా ఉండేది ఇక్కడ, ఇంట్లో ఉండేదానికంటే వర్క్లోనే ఎక్కువసేపు ఉండిపోతారు. సో ఇన్ఫ్యాక్ట్ ప్రెషర్ అని ఫీల్ అవ్వలేదు ఎప్పుడు, ఇన్ఫ్యాక్ట్ ఇక్కడే ఎక్కువ ఎంజాయ్ చేస్తాం అన్నమాట. సో